అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రిలో సిటీ సెంటర్ కమర్షియల్ ఏరియా అయిన కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్నానండి. మనకి కోటిపల్లి బస్ స్టాండ్కి క్వైట్ బ్యాక్ సైడ్ రోడ్లో ఫుల్లీ కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి మనకు సేల్కి వచ్చిందండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే ప్రాపర్టీ అండి. ఇది 140 గజాల్లో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది బిల్డింగ్ కట్టి 15 ఇయర్స్ అవుతుందండి. ప్రైస్ వచ్చి 2.3 crores చెప్తున్నారండి, 2,30 లక్షలు చెప్తున్నారండి. 60 నుంచి 65 వేల వరకు రెంట్ ఇన్కమ్ వస్తుంది. ఫుల్లీ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది. క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాప్ ఉంటుంది, ఫ్రంట్ పక్కన మీకు ఇక్కడ ర్యాంప్ కనిపిస్తుంది కదండి. లోపలికి వెళ్తే బ్యాక్ సైడ్ ఇంకొక గొడౌన్లా ఉంటుంది, అది హాస్పిటల్స్కి అయినా గొడౌన్స్కి అయినా షాప్స్కి అయినా బాగానే ఉంటుంది బ్యాక్ సైడ్ ఉన్నది. అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక షాప్ ఉంటుందండి, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా గ్లాస్ డోర్తో, అదొక షాపు. దాని బ్యాక్ సైడ్ వచ్చి సెమీ కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్ ఎలా అయినా యూజ్ చేసుకున్నట్టుగా ఇంకొక హౌస్ ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నానండి, ప్రైస్ వచ్చి 2,30 లక్షలు చెప్తున్నారండి. ఇది 140 గజాల్లో కట్టిన కమర్షియల్ ప్రాపర్టీ. 14x90 అండి మెజర్మెంట్స్. రోడ్ ఫేసింగ్ వచ్చి 14 అడుగులు ఉంటుంది, లోతు వచ్చి 90 అడుగులు అండి. మీకు 60 నుంచి 65 వేల వరకు రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. 60,000 నుంచి 65,000 వరకు వస్తుందండి రెంటల్ ఇన్కమ్. ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి, 2,30 లక్షలు చెప్తున్నారండి. ఇంకా క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షాప్ చూస్తున్నారు మీరు, ఈ షాప్కి 15,000 వరకు రెంట్ వస్తుందండి, 15,000 వరకు వస్తుంది. ఇంతకుముందు ఖాళీ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 13,000 వరకు ఇచ్చారండి. ఇప్పుడు సేల్ చేసే ఉద్దేశంలో టెనెంట్స్ అందరూ కూడా ఖాళీ చేయించేశారు ఈ హౌస్ ఓనర్ గారు. ఇప్పుడు రెంట్కి ఇస్తే కనుక ఫ్రంట్ షాప్ వచ్చి 15,000 వరకు రెంట్ వస్తుందండి. మనం ప్రక్క నుంచి లోపలికి వెళ్తున్నామండి. ఇది పైకి వెళ్ళడానికి స్టైర్ కేస్, ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. మీకు ఇక్కడ కామన్ బాత్రూమ్ కనిపిస్తుంది కదండి, ఇది బయట ఫ్రంట్ సైడ్ ఉన్న షాప్స్ ఏదైతే ఉందో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఒక బాత్రూమ్ ఇచ్చారు. మీకు ఎదురున్న షాప్ వాళ్ళకి బ్యాక్ సైడ్ కూడా షట్టర్ ఉంది, మీరు చూడవచ్చు. ఇది కంప్లీట్ అంతా కూడా హాల్లా ఉంటుందండి. ఇది గొడవనికైనా హాస్పిటల్స్కైనా దేనికైనా బాగుంటుందండి. ఇంతకుముందు హోల్సేల్ హార్డ్వేర్ షాప్ వాళ్ళు రెంట్కి తీసుకున్నారండి, ఇది 23,000 వరకు ఇచ్చేవారండి రెంట్. 23,000 రెంట్ పే చేసేవారు. మీరు ఇప్పుడు రెంట్కి ఇచ్చుకుంటే 25,000 వరకు వస్తుందండి, 25,000 వరకు రెంట్ వస్తుంది. మీకు గ్రౌండ్ ఫ్లోర్లోనే అప్రాక్సిమేట్గా మీకు 40,000 వరకు రెంట్ వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, ఒక బాత్రూమ్ ఉందండి, బాత్రూమ్ లెటర్న్ కలిపి వచ్చింది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్లీ కమర్షియల్ అండి. మీకు గొడౌన్స్కైనా లేదా హోల్సేల్ షాప్స్కైనా చాలా బాగుంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఉన్నది అంతా కూడాను చాలా స్పేషియస్గా ఉంది, మీరు చూడొచ్చు అండి. గొడౌన్స్కి చాలా బాగుంటుంది, లేదా హాస్పిటల్స్కి అది కూడా బాగుంటుందండి. ఆల్రెడీ ఒక హోమియోపతి హాస్పిటల్ వాళ్ళు అడిగారంట, కాకపోతే సేల్ చేసే ఉద్దేశంలో ఈ హౌస్ ఓనర్ గారు ఇవ్వలేదు. ఇంతకుముందు అయితే హార్డ్వేర్ షాప్ వాళ్ళు ఉండేవారండి. మన టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదండి, నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదండి, నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తానండి. ఫస్ట్ ఫ్లోర్లో ఒక షాప్ ఉంటుంది, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉంటుందండి. ఇదిగోండి ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్. ఇది ఇది పైకి వెళ్ళడానికి స్టైర్ కేస్ అండి, టెరెస్ పైకి వెళ్ళడానికి. ఇంకొక 2 ఫ్లోర్లు వేసుకోవచ్చండి, అంత స్ట్రాంగ్గా బేస్మెంట్ ఇచ్చారు. ఇది వచ్చి రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి, ఈ బిల్డింగ్ ఓనర్ గారే ఉంటున్నారు. కావాలంటే మనం దీన్ని కూడా కమర్షియల్గా కానీ సెమీ కమర్షియల్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే క్రింద ఎట్లా ఉంటుందో అట్లాగే పైన కూడా ఫ్రంట్ ఒక షాప్ ఉంటుందండి. ఈ షాప్కి ఇంతకు ముందు ఉన్న వాళ్ళు 10,000 రెంట్ ఇచ్చేవారండి. ఇదిగోండి ఇది ఒక షాప్ అండి. ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 40,000 వరకు రెంట్లు వస్తాయండి. ఫస్ట్ ఫ్లోర్లో 20 నుంచి 25,000 వరకు రెంట్లు వస్తాయి. మీకు 60 నుంచి 65,000 వరకు రెంట్ల ఇన్కమ్ వస్తుంది బిల్డింగ్కి. రెంట్ల ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా కోటిపల్లి బస్ స్టాండ్ ఏరియా అండి. రాజమండ్రి సిటీ సెంటర్ అండి. కోటిపల్లి బస్ స్టాండ్ అంటే ఇటు రైల్వే స్టేషన్కి, ఆర్టీసీ కాంప్లెక్స్కి, మెయిన్ రోడ్డుకి అన్ని చిన్న దగ్గరగా ఉంటుందండి. ఫుల్ కమర్షియల్ ఏరియా అండి ఇదంతా కూడాను. రెంట్ల ఇన్కమ్కి చాలా బాగుంటుందండి. చుట్టూ కంప్లీట్ అన్నీ కూడా లాడ్జెస్, హోటల్స్, బ్యాంక్స్ అన్నీ ఉంటాయండి ఏరియా మొత్తం కూడా. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోన రెసిడెన్షియల్ ఫ్లాట్ చూద్దామండి. ఇది 2BHK ఫ్లాట్. ఇది కావాలంటే మనం దీనికి కూడా కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా ఆఫీసులుగా అది ఇవ్వచ్చు, సెమీ కమర్షియల్గా, కమర్షియల్గా లేదా రెసిడెన్షియల్గా ఎలానే యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా లివింగ్ హాల్ అండి, చాలా స్పేషియస్ లివింగ్ హాల్ ఉంది, మీరు చూడొచ్చు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్ మొత్తం కంప్లీట్ కబోర్డ్ వర్క్ అయిపోయిందండి, మీరు చూడవచ్చు. చాలా బ్యూటిఫుల్ కబోర్డ్ వర్క్ చేయించుకున్నారు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ బిల్డింగ్ కట్టి 15 ఇయర్స్ అవుతుందండి, 15 సంవత్సరాలు అవుతుంది. ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి, 140 గజాల్లో కట్టిన బిల్డింగ్ ఇది. ఇది కామన్ బాత్రూమ్ అండి, 2 బెడ్రూమ్స్కి మధ్యలో బాత్రూమ్ ఉంటుంది, కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇదిగోండి ఇది ఒక బెడ్రూమ్, ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ అయిపోయింది, మీరు చూడవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, ఇది 140 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి.
ఎగ్జాక్ట్గా కోటల బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. 2,30,00,000 చెప్తున్నారు ప్రైస్. ఇది కిచెన్ అండి, చాలా స్పేషియస్ కిచెన్ ఉంది, మీరు చూడవచ్చు. ఇదంతా కూడా ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారండి కిచెన్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చి వాష్ ఏరియా ఉంటుంది, అట్లాగే బయట అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఒకటి ఉంటుందండి. ఇదంతా కూడా వాష్ ఏరియా, ఇది యూటిలిటీ ఏరియా అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి అవుట్ సైడ్ బాత్రూమ్ అండి, కామన్ బాత్రూము. 2 బెడ్రూమ్స్కి మధ్యలో ఒక బాత్రూమ్ ఉంది, అట్లాగే బయట కూడా ఒక బాత్రూమ్ ఉందండి. టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది ఎగ్జాక్ట్గా కోటుపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో 140 గజాలు కట్టిన బిల్డింగ్. ఈ బిల్డింగ్ కట్టి మనకు 15 సంవత్సరాలు అవుతుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి ఒక షాప్ ఉంటుంది, వెనకాల ఒక గొడౌన్ ఉంటుందండి. 40,000 వరకు రెంట్లు వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఒక షాపు, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉంటుందండి. 25,000 వరకు రెంట్లు వస్తాయండి. టోటల్గా 60 నుంచి 65,000 రెంట్ ఇన్కమ్ వస్తుందండి. ఇది ప్రైస్ వచ్చి 2,30,00,000 చెప్తున్నారండి. 2,30,00,000 చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. ఈ హౌస్ చూపిస్తాము, హౌస్ ఓనర్గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.